మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి భారీ ఊరట దక్కింది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అవినాష్ కు షరతులతో కూడి ముందస్తు బెయిల్ ఇచ్చింది. సిబిఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళరాదని, సాక్షులను ప్రభావితం చేయదని అవినాష్ ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. దాదాపు నెల రోజులుగా వివేక హత్య కేసులో సిబిఐ నమోదు చేసిన అభియోగాలపైన విచారణ జరుగుతోంది. సిబిఐ అవినాష్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న వేళ అవినాష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ సమయంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని సిబిఐ సునీత తరపు న్యాయవాదులు కోరారు. అవినాష్ మాత్రం సిబిఐ విచారణ తీర్పును తప్పుబట్టారు. వాదనలు పూర్తిగా రికార్డ్ చేసిన హైకోర్టు ఈ రోజు కండిషన్లతో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పిచ్చింది. సిబిఐ విచారణకు సహకరించాలని, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కోర్టు బెయిల్ కండిషన్లుగా స్పష్టం చేసింది. ప్రతి శనివారం సిబిఐ ముందు హాజరు కావాలని న్యాయస్థానం సూచించింది. అవినాష్ రెడ్డి గారు వేసిన బెయిల్ అప్లికేషన్లో ఆర్డర్స్ పాస్ చేసినారు. ఆ ఆర్డర్స్ ప్రకారము అవినాష్ రెడ్డి గారిని బెయిల్ మీద రిలీజ్ చేయమని, ఎప్పుడు అరెస్ట్ చేస్తే అప్పుడు 5 లక్షల పూచీకత్తుల మీద రిలీజ్ చేయాలని ఆర్డర్ పాస్ చేసినారు. అదేవిధంగా కొన్ని కండిషన్లు కూడా పాస్ చేసినారు. అవి ఏమంటే, వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది సిబిఐ ఇండియా నుంచి ఎక్కడికి పోకూడదని, 2, ప్రతి శనివారము జూన్ ఎండింగ్ వరకు ప్రతి శనివారము పొద్దున్నే 10 గంటల నుంచి 5 గంటల వరకు సిబిఐ ఆఫీస్కి పోయి ఏమైనా ఇంటరాగేట్ చేసుకుంటే వెళ్ళాలని, తర్వాత వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మళ్ళీ పోవాలని. ఒకవేళ ఈ కండిషన్స్ ఏదన్నా తప్పితే బెయిల్ క్యాన్సిలేషన్ చేసుకునే పవర్ వాళ్ళకి ఇచ్చినారు. ఇదండి ఈరోజు హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్స్, బెయిల్ గ్రాంట్ చేస్తుంది. అవినాష్ రెడ్డి గారు వేసిన బెయిల్ అప్లికేషన్లో ఆర్డర్స్ పాస్ చేసినారు. ఆ ఆర్డర్స్ ప్రకారము అవినాష్ రెడ్డి